హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. లాక్డౌన్ వల్ల ఈసారి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందా లేదా అనే అనుమానం అందరిలోనూ ఉండేది. ఈ అనుమానాలకు తెరదించుతూ గ్రాండ్ ఎంట్రీతో నాగార్జున బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. హౌస్లో నాగార్జున తండ్రి, స్టేజ్పై నాగార్జున సందడి చేశారు. ఇక ఇదే వేదికపై స్టార్ మా కొత్త లోగోను కూడా ఆవిష్కరించి కంటెస్టెంట్స్ని ఆహ్వానించారు నాగార్జున. మోనల్ గజ్జర్, సూర్యకిరణ్, యాంకర్ లాస్య, అభిజిత్, జోదార్ సుజాత, మహబూబ్ దిల్సై, టీవీ నైన్ యాంకర్ దేవి, దేత్తడి హారిక, సయ్యద్ సోహెల్, అరియానా గ్లోరీ, అమ్మా రాజశేఖర్, కరాటే కళ్యాణి, సింగర్ నోయల్ దివి, అఖిల్ సార్థక్, గంగవ్వ, ఇలా వీరంతా స్టేజ్పై డ్యాన్స్ చేసి అలరించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఈసారి చూసే ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంతగా పరిచయం లేని కంటెస్టెంట్స్ని వేదికపై చూసేసరికి నీరు గారిపోయినట్లయ్యారు. వీరిలో నోయల్, కరాటే కళ్యాణి, టీవీ నైన్ దేవి, అమ్మా రాజశేఖర్, మోనల్ గజ్జర్ లాంటి వారు షోకి కావలసిన మసాలా అందిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక గంగవ్వ విషయానికి వస్తే, పాపులారిటీ ఉన్న బిగ్ బాస్కి తీసుకురావడం అనేది పెద్ద సాహసమని చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లో ఆమె వయసు సహకరిస్తుందా లేదా అనేది చూడాలి. షోలో పాల్గొన్న ఎక్కువ మందికి సొంత పాపులారిటీ లేదు, ఇక ఈ షో నుంచే పాపులారిటీ తెచ్చుకోవాలి. మొత్తానికి ఈసారి బిగ్ బాస్లో అనుకున్నంత పసలైనట్లుగా తెలుస్తుంది. చూద్దాం వీరంతా ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారో, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఆదివారం సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభం కాగా రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం ఆటపాటలతో సరదాగా సాగింది. ఇక నాగార్జున కెరీర్ బెస్ట్ క్లాసిక్ సాంగ్స్తో రూపొందించిన బిగ్ బాస్ థీమ్ ఆసక్తికరంగా ఉంది. నాగార్జున డ్యూయల్ రోల్లో ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.